फ्रेंड्स अंदर बहुत वेलकम टू अवर चैनल ने मामिडितांड्रा चला चला रुचि उंटुंदी ट्राई चेंडी दानिकी कावाल्सिन पदार्थालेंटो एला तैयार चेयालो वीडियो लो चूद्दाम। मीकु ई वीडियो नच्चिनट्लयिते लाइक चेंडी, शेर चेंडी, कामेंट चेंडी, ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, पक्कने उन्न बेल सिंबल नी कूडा नोक्कंडी। అలా అయినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది। థాంక్ యూ। మామిడి తాండ్ర రెండే రెండు ఇంగ్రీడియెంట్స్ తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక 6 మామిడి పళ్ళు పండినవి తీసుకోండి। శుభ్రంగా కడిగి ముక్కలు చేసి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి ఈ విధంగా ఒక బౌల్ లోకి తీసుకోండి। అలాగే 100 గ్రాములు పంచదార తీసుకోండి। ఇప్పుడు తయారీ విధానం ఎలాగో చూద్దాం। స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న మామిడి గుజ్జును బౌల్ లో వేసుకుందాం। ఈ విధంగా మామిడి గుజ్జు బౌల్ లో వేసేసుకున్నాం కదా। అలాగే మనం తీసుకున్నాం కదా 100 గ్రామ్స్ షుగర్, అది ముందుగా నేను సగం వేస్తానండి, ఎందుకంటే అంతా కూడా పట్టదు। మనం తీసుకునే మామిడి పళ్ళను బట్టి ఉంటుంది। మామిడి పళ్ళు పులుపుగా ఉన్నట్లయితే కాస్త పంచదార ఎక్కువ పడుతుందండి, మామిడి పళ్ళు తీయగా ఉంటే షుగర్ అంత ఎక్కువగా పట్టదు। చెక్ చేసుకుంటూ షుగర్ వేసుకోండి। ఇప్పుడు చక్కగా కలుపుతూ ఉడికిద్దాం। మీడియం ఫ్లేమ్ లో నెమ్మదిగా ఉడికించండి। ఇలా కలుపుకుంటూ చక్కగా ఉడికిద్దాం। చూడండి, ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించుకోండి। ఈ సీజన్ లో అందరి ఇళ్ళల్లో మామిడి పళ్ళు ఉంటాయి కదండి, ఎక్కువగా ఉన్నట్లు మీకు అనిపించినప్పుడు మరి అవి ఏం చేయాలో అర్థం కాదు కదండి, పాడైపోతాయి। అటువంటప్పుడు చక్కగా మామిడి పళ్ళు ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసుకొని ఈ విధంగా తాండ్రా చేసుకుంటే మామిడి పళ్ళు కూడా పాడవకుండా వేస్ట్ అవకుండా ఉంటాయండి। తప్పకుండా అందరూ ట్రై చేయండి। ఇలా బాగా కలుపుకుంటూ ఇంకొక 5 నిమిషాలు చక్కగా ఉడికిద్దాం। పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి, మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి। ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే మనం షుగర్ అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకుంటే సరిపోతుందండి। నేను 100 గ్రామ్స్ షుగర్ చూపించాను కదా, నాకైతే అంత కూడా పట్టలేదండి, మీకు చెప్పాను కదా। కప్ లో ఫస్ట్ సగమే వేయండి, అంత ఒకేసారి వేయొద్దు। చెక్ చేసుకుంటూ వేసుకుంటే మీకు షుగర్ అడ్జస్ట్ అవుతుంది, లేదంటే ఎక్కువ తీయగా అయిపోతుందండి। ఈ విధంగా ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది। చూడండి, మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి। బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి, ఎక్కువ మంట మీద ఉడికించుకోవద్దు। మంట తగ్గించుకొని చక్కగా ఈ విధంగా కలుపుతూ బాగా ఉడికించుకోండి। మనకి పుల్ల పుల్లగా తీయ తీయగా ఎంత టేస్టీగా ఉంటుందోనండి, నేను ఇంతకు ముందు 2 సార్లు చేశాను।
మళ్ళీ ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు చక్కగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లోకి మనం అప్లై చేసు ఆయిల్ అప్లై చేసి ఈ జ్యూస్ మొత్తం అందులో వేద్దామండి చూడండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ కు ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా మనం రెడీ చేసుకున్న ఇలాగా మనం రెడీ చేసుకున్న ఈ జ్యూస్ మొత్తం ప్లేట్ లో వేసేసుకోండి ప్లేట్ లో వేసుకొని చక్కగా ఈ విధంగా చూడండి మనం రెడీ చేసుకున్న దాన్ని ఈ విధంగా చక్కగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని ఒక రెండు రోజులు ఎండబెట్టుకోవాలండి చక్కగా రెండు రోజులు ఎండబెట్టుకున్నట్లయితే సరిపోతుంది రెండు రోజులు ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ చూద్దాం చూడండి రెండు రోజుల తర్వాత మనకి చక్కగా ఎండిపోయిందండి బాగా ఆరిపోయింది ఆరిపోయిన దాన్ని తీసుకొచ్చి ఇట్లా చుట్టూ ఇలా కట్ చేసేయండి తర్వాత మీకు నచ్చిన షేప్ లో ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకోండి ఎంతో రుచిగా ఉండే మామిడి తాండ్ర మనకి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి